ఒక సర్వే నెంబర్ నుంచి ఎనభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ నుంచి ఎనభై ఏడు సర్వే నెంబర్కి ఏ విధంగా మార్చారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా దేదీప్య అనే సర్వేయర్ లాగిన్లో నుంచి దేదీప్య గారికి తెలియకోకుండా ఆ సర్వేయర్ గారి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వినియోగించి సర్వే చేసినట్టు తప్పుడు రికార్డ్స్ కూడా ఇచ్చారని చెప్పేసి మరి ఎంక్వైరీలో తేలిన విషయాన్ని కూడా మరి వారి దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నా నేను అంతేకాకుండా చాలా చెప్పారు చుట్టుపక్కల ఎనభై ఏడు సర్వే నెంబర్ చుట్టుపక్కల ఉన్న రైతును కూడా మేము పిలిచి సర్వే చేసేటప్పుడు వారిని పిలిచి వారితో కూడా వారి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నామని అసలు వారికి ఎవరికి స్టేట్మెంట్ మన నోటీస్ ఇవ్వలేదని వారు ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదని తర్వాత ఆ సర్వే నెంబర్ పక్కన వారికి భూములు లేవని కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజేసినట్టు మా దృష్టికి వచ్చిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఎన్ని అవకతవకలు జరిగినప్పుడు మరి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం అది కూడా కొన్ని వేల మందికి ఈ అగ్రిగోల్డ్ సంస్థలో నష్టపోయారు కొన్ని వేల మంది పేదవాళ్ళు అందరూ కూడా కూలీనాలి చేసుకునే వాళ్ళు కూడా తమకు ఏదో లాభం వస్తుందని చెప్పేసి తమ డబ్బుల్ని అక్కడ మా డిపాజిట్ చేసిన విషయం కూడా అందరికి తెలిసిందే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీర్చేస్తాను అందరి డబ్బులు తిరిగిస్తాను అని చెప్పేసి మరి అవి కూడా పూర్తిగా తిరిగిచ్చినట్లు లేదు మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లయితే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే కాదు కానీ ఆ సమస్యని పరిష్కరించుకోకుండా ఆనాడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేయటానికి లేకపోతే వాటిని తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొనుక్కొని సొంతం చేసుకుంటానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పేసి మనం చేస్తాను మీకు ప్రభుత్వం చేస్తున్న విచారణ మీద కానీ ఈడీ ఏసీబీ వీళ్ళు చేస్తున్న తీరు మీద కానీ మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నా కూడా మీకు ఎప్పుడు కూడా కోర్టులు అందుబాటులో ఉంటాయి మీరు కోర్టుకు వెళ్ళి మీరు ప్రభుత్వం మీద కేసు వేసి మీరు ఫైట్ చేయొచ్చు కాకుండా దీని ఒక రాజకీయ రంగు పునూతానికి ఏదో బలహీన వర్గాల్ని బలహీన వర్గాల మీద కేసులాగా ప్రయత్నం చేస్తున్నారు